పార్వతీపురం జిల్లాలో సిపిఎం నాయకుడు కొల్లు సాంబమూర్తి ఆర్టీసీ బస్సుల సమస్యలపై మాట్లాడారు. ఆయన ప్రకారం ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో సుఖంగా ప్రయాణించలేకపోతున్నారు. బస్సుల లోపల అద్దాలు లేని కారణంగా వర్షం పడితే నానా నీరుమయమవుతుందని, వైఎస్ ప్రభుత్వం రాక తర్వాత బస్సుల సంఖ్య తగ్గిపోయి కొన్ని బస్సులు పూర్తిగా పాడైపోయాయని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి పార్వతీపురం మన్యం జిల్లా ఆర్టీసీ డిపో పరిధిలో సుమారు అన్ని రూట్లు కలిపి అన్ని రూట్లకు వెళ్లే విధంగా సుమారు తొంభై బస్సుల వరకు ఉండే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ బస్సులన్నీ కూడా పోయి కేవలం 68 బస్సులే ఉన్నాయి. ఈ 68 బస్సుల్లోనూ కూడా మరొక 20-30 బస్సులు కూడా కాలం చెల్లిన పరిస్థితిలో ఈరోజు ప్రయాణానికి వెళ్ళే పరిస్థితిలో ఎక్కడ ఆగిపోతే తెలియదు, ఎక్కడ ఉండిపోతే తెలియదు, చలప ఆగిపోతుంది. ఆ ప్రయాణికులు ఆ బస్సులు చూసే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో గడిచిన 5 సంవత్సరాల కాలంగా ఎటువంటి గతంలో రూట్లు ఉండే మా కోమల మండలం సంబంధించి మధ్యమండ లంజ అలాగే రాజలక్ష్మీపురం సరాపాడు ఈ బస్సులు ఉండేవి. ఈ బస్సులు కూడా 5 సంవత్సరాల కాలం పూర్తిగా తొలగించారు. ఇలాంటి సందర్భంలో ప్రయాణికులకి ఆర్టీసీ బస్సులు సౌకర్యవరంగా ఉండాలి తప్ప ఆర్టీసీ బస్సులు ఎక్కితే మాకేంటి బాధ అనే విధంగా ఈరోజు ప్రయాణికులు అనుకునే పరిస్థితి ఈరోజు ఆర్టీసీ అధికారులు బస్సులు పంపించే విధంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. ఎందుకంటే నిన్న అనగా ఆదివారం పార్వతీపురం నుండి పూణేరికి ఒక బస్సు వచ్చిందండి. దాని నెంబర్ AP 29Z00082 బస్సు వచ్చిందండి. అది కొమరాడ వచ్చరికి 9:30 అయింది. పార్వతీపురం వెళ్ళేసరికి పాదుకు 12 టైంలో మొత్తం చలప అయిపోయి ఆ ప్రయాణికులే మళ్ళీ ఆ బస్సును నెట్టే పరిస్థితి ఉంది. అదే కాదు, ఆ బస్సు వెళ్తుంటే పొగ వచ్చే సుమారు 300 మీటర్ల దూరంలో ఎవరు కనిపించని